మొన్నటిదాకా చైనా మీద తీవ్ర ఆగ్రహ విషయాలు వ్యక్తం చేసినటువంటి యూరప్ దేశాలు ఇప్పుడు చైనా వెనకే క్యూ కడుతున్నాయి. అందితే కాళ్ళు, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే రకాలన్నమాట. మొన్నటిదాకా కరోనా బేస్ చేసుకుని ఆగ్రహ వేషాలతో ఊగిపోయినటువంటి వాళ్ళు అక్కడి నుంచి తమ ఇండస్ట్రీస్ అన్ని ఇవతలకి తెచ్చేస్తామన్నారు. తీరా చూస్తే ఇప్పుడు చైనాతో మాట్లాడుకుని తమ ఇండస్ట్రీస్ ఇంకో నాలుగు అక్కడికి పంపించేటట్టున్నారు. ఎందుకంటే దాని తర్వాత రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైంది. ఈ తర్వాత ప్రపంచ దేశాల ఆర్థిక సంక్షోభంలో పడుతున్నాయి. ఎస్పెషల్లీ ఉత్పత్తి రంగం దెబ్బతింటోంది. ఆ జీతాలు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆదాయాలు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, సంక్షేమం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అక్కడ వాటినన్నిటి సాధించాలంటే చీఫ్ లేబర్ అక్కడ దొరకరు. చీఫ్ లేబర్ దొరికేటువంటి చైనా నుండి యువతలకు వచ్చేస్తే ఏంటని భయపడుతున్నాయి. అందుకని మళ్ళీ చైనాతో సంబంధాలు పెంచుకునే ప్రయత్నాలు శరవేగంగా జరుగుతున్నాయి. అందులో అమెరికాకి సంబంధించిన విదేశాంగ మంత్రి చైనా వెళ్తూ ఉండటం ఒక ఎత్తు. చైనా టాప్ డిప్లొమాట్ వాంగ్ యీ తాజాగా జర్మనీ వెళ్తున్నాడు, బెల్జియం వెళ్తున్నాడు, మ్యూనిచ్ మీటింగ్లో బెల్జియం సమావేశాల్లో పాల్గొన్నాడు. 24 మంది సభ్యుల పొలిటికల్ బ్యూరో సభ్యుడు ఈయన వాంగ్ యీ. ఇటలీ, నెదర్లాండ్స్, స్పెయిన్ని ఆల్రెడీ కలిశాడు. చైనాకి యూ కౌన్సిల్ అధ్యక్షుడు ఈ మధ్యనే వచ్చాడు. జర్మనీ ఛాన్సలర్ ఆల్రెడీ వెళ్ళాడు. ఫ్రాన్స్ అధ్యక్షుడు కూడా వెళ్ళబోతున్నాడు. ఎస్పెషల్లీ చైనా రష్యా స్నేహంగా ఉన్నా కూడా వీళ్ళు అదే చైనా దగ్గరికి వెళ్ళి చొంగగార్చుకుంటున్నటువంటి కారణం ఇదే. ఇప్పటికే హువాయి చైనాకు సంబంధించిన సంస్థను 2021లో బ్యాన్ చేసినటువంటి స్వీడన్, ఫ్రాన్స్, డెన్మార్క్, రొమేనియా, బెల్జియం, బాల్టిక్ దేశాలు కూడా క్రమంగా మళ్ళీ చైనా బాట పడతాయా, చైనాని అనుకూలంగా వ్యవహరిస్తాయా అనేది ఒక డౌటు. అమెరికా చైనాల మధ్యన నెదర్లాండ్ ఒక్కటి మాత్రమే చిక్కుకునుంది. చైనాకి సెమీకండక్టర్ చిప్స్ని అది పంపించనంటోంది, అమెరికా దానికి సహకరిస్తానంటోంది. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే బయటకి ఓ పక్కన వ్యతిరేకంగా ఉన్నట్టు నటిస్తూ రెండో పక్కన చైనాతో సాన్నిహిత్యం పెంచుకోవడానికి వీళ్ళందరూ ప్రయత్నిస్తున్నారు.